everyone, welcome to New Smart Channel. Hello viewers, welcome to our channel. ఈ రోజు మనతో రాజ్యసభ మెంబర్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ క్యాబినెట్ హోదాలో 20 సూత్రాల కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి గారితో ఈ రోజు ముఖాముఖి ప్రోగ్రామ్ లో ఆయన్ని స్వాగతిద్దాం. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగున్నామా? ఓకే సార్, ముఖాముఖి ప్రోగ్రామ్ కి స్వాగతం సార్. మీలాంటి పెద్ద మనుషులతో మాట్లాడడానికి నాకు అర్హత వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్, మరి ఇంకా టాపిక్ లోకి వస్తే జగన్ గారి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలోని నవరత్నాలు అమలు విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మా వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి డెఫినెట్ గా నవరత్నాలు ఒక ప్రధాన కారణం, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. కానీ ఆల్మోస్ట్ ఈ నవరత్నాలన్నీ కొత్త పథకాలు ఏం కావు, చాలా మటుకు పాత పథకాలే. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభమై రోషే గారి పీరియడ్ లో కంటిన్యూ అయ్యి కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ లో కంటిన్యూ అయ్యి తర్వాత ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయినాయి. ఆల్మోస్ట్ ఆ పథకాలకి పేర్లు మార్చి అమ్మను మమ్మీ అన్నట్టు, నాన్నను డాడీ అన్నట్టు, పిల్లిని మార్చాలన్నట్టు, కుక్కను సునకం అన్నట్టు, నక్కను జంబూకం అన్నట్టు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేర్లు పెట్టుకుని దాన్ని నవరత్నాలు అని చెప్పేసి మార్కెటింగ్ బాగా చేసుకున్నాడు. కానీ చాలా మటుకు ఇవన్నీ పాత పథకాలే. దీంట్లో ఆ నవరత్నాలు ఏమి? ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా, రెండవది ఫీజు రియంబర్స్మెంట్, మూడవది ఆరోగ్యశ్రీ, నాలుగవది జలయజ్ఞం, ఐదు మద్యపాన నిషేధం, ఆరు అమ్మఒడి, ఏడులో వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఎనిమిది పిల్లలందరికీ, తొమ్మిది పింఛన్ల పెంపు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు. దీంట్లో ఏడాది తర్వాత పోనీ పాత పథకాలు అయినప్పటికీ ఏ మేరకు అమలయ్యాలి మనము ఒక నిష్పక్షపాతంగా విశ్లేషిస్తే నాణ్యత లోపించి అమలయ్యాయి, కొన్ని ఇంకా అమలుకు నోచుకోలేదు, కొన్నేమో రత్నం అయిపోయి రంగురాయి అయిపోయింది లేదా గులకరాయి అయిపోయింది. కొంతగా అయినాయి, కొన్ని నాణ్యత లోపించింది, కొన్ని రూపాంతరం చెందాయి, ఇది గులకరాయి గానో రంగురాయి గానో, కొన్ని ఇంకా ప్రారంభమే నోచుకోలేదు. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి నంబర్ వన్ తీసుకుంటే రైతు భరోసా అనేది తీసుకుంది. ఫస్ట్ నవరత్నంలో నవరత్నం రైతు భరోసా, ఇది ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇంప్లిమెంట్ కాలేదని చెప్పేదాన్ని లేదు, ఇంప్లిమెంటేషన్ అయింది కానీ చెప్పిన మేరకు కాలేదు. ఇది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది ఏ నెలలో పెట్టుబడి కోసం 12,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది మే నెలలో 12,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది చెప్పింది 4 సంవత్సరాలకే, మొత్తం 50,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కాకుండా సంవత్సరానికి 7,500 రూపాయలు ఇస్తామంటున్నారు, అది 5 ఏళ్ళు అంటే 37,500. కాబట్టి 50,000లో 37,500 ఇస్తే 12,500 రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి కోతకు. ఒకేసారి మే నెలలో ఇస్తామని చెప్పారు 12,500, ఇప్పుడు 7,500లో 5,500 మే నెలలో, 2,000 వచ్చేసి అక్టోబర్ లో ఇస్తాము. కానీ పైకి చెప్తారు మేము ఇంకా ఎక్కిస్తున్నామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సమాజం పథకంది 6,000 యాడ్ చేసుకుని మేము ఎక్కువ ఇస్తామంటున్నాం. కానీ మీ యొక్క మేనిఫెస్టో
దానికి సంబంధం లేదు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలుపుకొని ఇస్తామని చెప్పలేదు. రాష్ట్ర బడ్జెట్ 12,004 సంవత్సరాలు ప్రతి నెలా ఇస్తామని చెప్పి ఇప్పుడు 7,500 రూపాయలు మీరు ఇస్తున్నారు. అది కూడా 2 సార్లుగా ఇస్తున్నారు. అందులో కూడా కౌలు రైతుల్లో అగ్రవర్గ కౌలు రైతులు ఎవరంట? వాళ్ళు ముందుగానే కౌలు రైతులు. ఈమె బతకలేక వచ్చేసి దాంట్లో మళ్ళీ అగ్రవర్ణాలు వర్ణాలు చెప్పడం వచ్చేసి అది కరెక్ట్ కాదు. ఆ విధంగా భరోసా పథకము ఒక విధంగా చెప్పాలంటే రైతు నిరాశ పథకంగా తయారు. దట్ ఇస్ నంబర్ వన్. ఇక రెండవది రీయింబర్స్మెంట్. రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ పథకాలు కానీ గ్రాంట్ కానీ మిడ్ డే మీల్స్ ఇవన్నీ పాత పథకాలే. దానికి ఈయన పేర్లు మార్చారుమెంట్కేమో జగనన్న విద్యా దీవెన, స్కాలర్షిప్కేమో జగనన్న వసతి దీవెన, ఇంట్రెన్స్ గ్రాంట్కేమో మనబడి నాడు నేడు, మిడ్ డే మీల్స్కేమో జగనన్న ముద్ద అని పేర్లు మార్చి అదేదో కొత్తగా ప్రవేశపెట్టినట్టు ఈయన వచ్చినాక ఆత్మంలో వచ్చేసి చేసుకుంటున్నాడు. సరే ఇన్నాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇటీవలనే ఇచ్చారు. ఇన్నాళ్ళు ఇంకా కొన్ని అరియర్స్ ఉన్నాయి, ఇంకా అరియర్స్ ఉంటే కొంచెం ఇవ్వాల్సి ఉంది. ఎనీహో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇక మూడవది ఆరోగ్యశ్రీ కూడా ఇది పాత పథకమే. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడే ప్రారంభించడం జరిగింది, కొనసాగుతుంది. ఈవెన్ చంద్రబాబు పీరియడ్ కూడా కొనసాగింది. ఇప్పటికీ కూడా ఇంకా ఆరోగ్యశ్రీ కింద కొన్ని చాలా హాస్పిటల్స్ వచ్చేసి ఈ బకాయిలు తట్టుకోలేక ఎక్కువ అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్యశ్రీ ఏదైతే బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ డబ్బులు సకాలంలో నిధులు కాక ఆసుపత్రి ఇబ్బంది పడుతున్నాయి. అది ఆరోగ్యశ్రీ. నాలుగవది జలయజ్ఞం, వైఎస్ఆర్ జలయజ్ఞం. కాంగ్రెస్ హయాంలోనే అప్పటికి తెలంగాణ సీమాంధ్ర కలుపుకొని 84 ప్రాజెక్టులు ఉన్నాయి. మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ ఉన్నాయి. 56 ప్రాజెక్టులో 11 ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే పూర్తి అయ్యాయి 100%. మిగతా ప్రాజెక్టులు దాదాపు 50-80% వరకు పూర్తి అయినాయి. కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ లో సాగునీటి 17% బడ్జెట్ కేటాయించే వాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జలయజ్ఞానికి సాగునీటి రంగానికి 2019-20లో 5.76% మాత్రమే బడ్జెట్ కేటాయించారు. కాంగ్రెస్ ఏమో 17% బడ్జెట్, జగన్మోహన్ రెడ్డి 5.76%. పోనీ ఏదైనా ఖర్చు పెట్టారంటే మరి అది కూడా ఖర్చు పెట్టలేదు. 3,139 కోట్లు కేటాయించి చివరికి ఖర్చు పెట్టింది 4,900 కోట్లు. ముందు కేటాయింపే తక్కువ, 17% నుండి 5.7%. కొన్ని అదేనా ఖర్చు పెట్టారంటే 13,139 కోట్లు కేటాయించి 4,998 కోట్లు ఖర్చు చేశారు. అంటే కేవలం 38% మాత్రమే ఖర్చు చేసి 62% వచ్చేసి కోత పెట్టారు. దీని ఏ విధంగా జలయజ్ఞము నడుస్తుంది చెప్పాలి దీన్ని. కాబట్టి ఇక్కడ ఈ నవరత్నం వచ్చేసి ఇక్కడ కందురాయిగా గులకరాయిగా మారింది. పోలవరం ప్రాజెక్టు ఇది రాష్ట్రానికి వరప్రసాదం. దీన్ని 2019-20లో 5,255 కోట్లు పోలవరానికి బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత? 1,311 కోట్లు, కేవలం 25%. అంటే రాష్ట్రానికి మన వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం, వ్యవసాయానికి సాగునీటి రంగము గుండెకాయ. అటువంటి సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు తక్కువ చేయడమే కాకుండా అది కూడా ఖర్చు పెట్టకపోవడము, పోలవరం రాష్ట్రానికి వరప్రసాదని అటువంటి పోలవరానికి కేటాయించిన డబ్బులు వచ్చేసి ఖర్చు చేయకుండా ఈ విధంగా సాగునీటి రంగాన్ని సాధారణ చేసింది ఈ ప్రభుత్వం. అది ఒక అంశం. నెక్స్ట్ మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం ఏమని చెప్పారు మేనిఫెస్టో? మద్యపానము కుటుంబాల్లో చిచ్చు రేపుతా ఉంది, మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, మేము అధికారంలోకి వస్తే దశల వారి మద్య నిషేధం చేస్తామని చెప్పారు. మద్య నిషేధం అన్నప్పుడు
అలాగే వారి సంఖ్య తగ్గాల, రాష్ట్రానికి ఎక్సైజ్ ఆదాయము తగ్గాల. కానీ మోదీతో మద్యపాన నిషేధం చెప్తూనే బడ్జెట్ వచ్చేసి గత ఎక్సైజ్ ఆదాయం గతానికంటే పెంచారు, బడ్జెట్ లో పెంచి చూపించారు. వాస్తవంగా అదే వచ్చింది. 2018-19 చంద్రబాబు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయము 6,220 కోట్లు. కానీ 2019-20లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నాకు ఎక్సైజ్ ఆదాయము 8,518 కోట్లు చూపించారు. అది వాస్తవంగా వచ్చింది. అంటే గత సంవత్సరం కంటే 2,298 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం చూపించారు. మరి దీన్ని మద్యపాన నిషేధం అనాలా, మద్యపాన నిష అనాలా? నువ్వు ఎక్సైజ్ ఆదాయం పెంచుకుంటున్నావు, ఓ దిక్కు కంపెనీల దగ్గర కమిషన్లు కొడుతున్నారు, మరొక వైపు ఖజానం వచ్చేసి కాసులతో గలగలా దూపుతున్నారు. ఇక్కడేమో మేము వచ్చేసి తగ్గించాం, పన్నులు తీసేసాం, 20% తీసేసాం, టైమింగ్స్ తగ్గించాం, ధరలు పెంచి షాక్ వచ్చేట్టుగా. నువ్వు ఇవన్నీ చేసినప్పుడు 40-50 రోజుల పాటు వాళ్ళు అలవాటు పోయినారు. లాక్డౌన్ మూలంగా కార్మికులు అవైలబిలిటీ లేక వాళ్ళు ఇంకా మద్యం లేకుండా బతికేదానికి అలవాటు పడిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో నిజంగా మీకు మద్యపాన నిషేధము అని వాళ్ళు కొనసాగించిండ. మిగతా రాష్ట్రాలు ఎలాగన్నా పోనీ, కేంద్రం ఏ విధంగా చెప్పినాయి, కానీ మీ మేనిఫెస్టో ఏమి మద్యపాన నిషేధం అనుకోకుండా ఒక అవకాశం ఇచ్చింది. లాక్డౌన్ కరోనా లాక్డౌన్ మూలంగా తాగుబోతులు అలవాటు మానిపించింది, దానికి దాన్ని నిజంగా కొనసాగించిట. దేశమంతా మద్యం షాపులు తెరిచినా గానీ ఇక్కడ తెరిచిండకూడదు, చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి మద్యపానానికి సంబంధించి ఓ దిక్కు కమిషన్లు దండుకోవడము, మరొక వైపు నింపుకోవడము అనే ఆ యొక్క ప్రకృతి తప్ప నిజంగా తాగుబోతు కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. ఇది నవరత్నం కాస్త గులకరాయిగా పుండురాయిగా మారిపోయింది. నెక్స్ట్ అమ్మఒడి కొత్త పథకమే, గతంలో కాదు. మీరా చూస్తే ఒక్క పైసా కూడా బడ్జెట్ నుండి రిలీజ్ చేయలే. మొత్తం 6,108 కోట్లు అమ్మఒడికి రిలీజ్ చేస్తే బడ్జెట్ కేటాయింపుల్లో ఒక్క పైసా లేదు. ఎక్కడి నుంచి నా డబ్బు? ఎస్టీ కార్పొరేషన్ నుండి 395 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ నుండి 1,271 కోట్లు, బీసీ కార్పొరేషన్ 3,432 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ నుండి 442 కోట్లు, కాపు కార్పొరేషన్ నుండి 568 కోట్లు. మొత్తం అన్ని కార్పొరేషన్ల డబ్బులు తీసుకొని దాన్ని అమ్మఒడికిచ్చి ఇది ఒక నవరత్నం అని చెప్పారు. అని బడ్జెట్ నిధులు కేటాయించింటే ఓకే, మిగతా కార్పొరేషన్లు ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఈ అన్ని కార్పొరేషన్లను నిధులు మళ్లించి ఆ కార్పొరేషన్లకు నిధులు లేక నిర్వీర్యం చేసి ఆ కార్పొరేషన్లో ఏమీ పని లేకుండా వాళ్ళు 2 ఇయర్స్గా స్వయం ఉపాధి పథకాలు లేవు ఆ కార్పొరేషన్లో, నిధులు లేక. కాబట్టి అమ్మఒడి పథకానికి నిధులు మళ్లించి ఆ కార్పొరేషన్ లో నిర్వీర్యం చేయడం. నెక్స్ట్ ఆసరా పథకం. ఆసరా పథకం ఏమి? 2019 మే 30 నాటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి డాక్రా మహిళలు రుణాలు ఎంత మేరకు ఉన్నాయో అవన్నీ ఆ డబ్బులు వచ్చేసి ఇచ్చేస్తాము అని చెప్పారు. ఇది ఆసరా పథకం. ఎంత అమౌంట్? 27,680 కోట్లు. ఇంతవరకు 27 పైసలు ఇవ్వలే, ఇస్తారేమో చూడాల. 27,680 కోట్ల గాను 27 పైసలు ఇంతవరకు ఇవ్వలేదు, ఇంక రాబో రోజుల్లో ఇస్తారు. కాబట్టి ఇంతవరకు ఆ పథకం ప్రారంభం కాలేదు. దాని కిందనే చేయూత. ఏమిటా చేయూత? 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ బీసీ మైనారిటీ అక్కగారికి 75,000 చేతికి ఇస్తాను దశల వారీగా. ఇంతవరకు 75 పైసలు కూడా ఇవ్వలేదు, ఇంకా పథకం ప్రారంభమే కాలేదు. ఇంకేమైనా ప్రారంభమవుతుందేమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు, అందరికీ ఇల్లు. కాంగ్రెస్ హయాంలోనే సాచురేషన్ కాన్సెప్ట్ మీద
అర్హులందరికీ ఇల్లు అనేది ఆ రోజే మేము వచ్చేసి స్టార్ట్ చేశాం. తర్వాత కొన్ని కుటుంబాలు వాళ్ళకు వస్తున్నది. ఒక సంవత్సరంలో ఈ ఏడాది కాలంలో ఒక్క ఇల్లు నిర్మించలే. రేపేదో ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం, కానీ ఇంతవరకు ప్రభుత్వం వచ్చేసి ఏడాది కాలంలో పేదలకు ఒక్క ఇల్లు నిర్మించలే. కానీ ఏం చేశారు, వాళ్ళ పార్టీకి ఓట్లు వేయని వాళ్ళై కొంతమంది పేదలై ఇల్లు కూల్చారు. ఇల్లు కట్టింది లేదు కానీ ఇల్లు మాత్రం కొన్ని కూల్చారు. ఇది దాన్ని పింఛన్ల పెంపు. పింఛన్ల పెంపు వరకు ప్రజలు ఆశించిందేమో 3000 రూపాయలు అనుకున్నారు, కానీ మేనిఫెస్టో పెట్టింది దశలవారీగా అన్నాడు. కాబట్టి అది 2000 నుంచి 2250 పెంచారు. అంటే పింఛన్ పథకమేమో పాతదే, పెంపు అనేది కొంచెం పెంచారు. కాబట్టి ఇప్పుడు అలాగే జూన్ నుండి పెంచారు, సంతోషం. కాబట్టి ఓవరాల్ గా ఈ నవరత్న పథకాలు చూస్తే ఇవి కొత్త పథకాలు కాదు, చాలా మటుకు పాత పథకాలే. రెండవది, ఏడాది కాలంలో కొన్ని పథకాలు నాణ్యత లోపించి అమలయ్యాయి, కొన్ని పథకాలకు ఇంకా ప్రారంభమే నోచుకోలేదు, కొన్ని పథకాలు గుణకరాలుగా రంగుల రాళ్ళుగా మారిపోయినాయి. ఇవి నవరత్నాలు కాదు, నవమోసాలు అనే విధంగా తయారైపోయింది ఈ ఏడాది నవరత్నాలు. చాలా విషయాలు నవరత్నాల గురించి మాకు చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.